గుడ్ ఈవినింగ్ ఈరోజు క్లాస్లో మనము శ్రీలంకలో జరుగుతున్న అంశాల గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి అనేది మనం ఒకసారి చర్చించుకుందాం శ్రీలంక మన పొరుగు దేశం ఎప్పుడు వార్తల్లో ఉంటుంది ఎప్పుడు శ్రీలంకకు ఎటువంటి సహాయం అవసరమైనా కూడా ముందుగా స్పందించే దేశం భారతదేశం అలాగే శ్రీలంకలో సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు చైనా కూడా ముందుకు వచ్చి సహాయం చేస్తుంది మరి భారతదేశానికి శ్రీలంక మరీ దగ్గరగా ఉండడం వలన చైనీ చైనీయులు వచ్చి ఈ శ్రీలంకలో ఉంటే భారతదేశానికి ప్రమాదం కాబట్టి ఇండియా ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంటుంది అందుకని ఈ శ్రీలంక ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటుంది అయితే గత కొంతకాలంగా శ్రీలంక ఆర్థిక పరిస్థితి కనుక చూస్తే అది సమస్యలతో కొట్టుమిటాడుతుంది ఆ సంక్షోభం అనేది రోజు రోజుకు తీవ్రతరం అయిపోయి ఆ దేశంలో ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది దానికి తగ్గట్టుగానే ఈ ప్రజల ఒత్తిడి వలన ప్రజల నిరసన వలన శ్రీలంక ప్రధానమంత్రిగా ఉన్న మహీంద రాజపక్ష మే తొమ్మిది రెండు వేల ఇరవై రెండున రాజీనామా చేయడం జరిగింది వారి స్థానంలో మే పన్నెండవ తేదీన రనీల్ విక్రమసింగేని ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది ఆ వ్యక్తి చేత ప్రమాణ స్వీకారం చేయించింది శ్రీలంక రాష్ట్రపతి గొట్టబాయ రాజపక్స చూడండి మనకిప్పుడు శ్రీలంక ఇంపార్టెంట్ దేశం కాబట్టి ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది కాబట్టి రాబోయే పరీక్షల్లో ఖచ్చితంగా శ్రీలంకకు సంబంధించి ఏదైనా ఒక ప్రశ్న అడగవచ్చు అది రాష్ట్రపతి పేరు కావచ్చు ప్రధానమంత్రి పేరు కావచ్చు లేదా ఆ వ్యక్తులకు సంబంధించిన పార్టీల పేర్లు కావచ్చు లేదా ఈ సంక్షోభం వలన రాజీనామా చేసిన ప్రధానమంత్రి ఎవరు ఇలా ఏ విధంగానైనా అడిగే అవకాశం ఉంది అయితే మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన ఎగ్జామినేషన్ టైంకంత రాష్ట్రపతి ఎవరు ప్రధానమంత్రి ఎవరు ఆ రెండు పేర్లు జ్ఞాపకం పెట్టుకోవాలి ఎందుకు చెబుతున్నాను అంటే ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి గొటబాయ రాజపక్షాన్ని కూడా రాజీనామా చెయ్యాలి అని తీవ్రమైన ఒత్తిడి ఉంది ఆయన స్థానంలో పదవిని చేపట్టడానికి కొంతమంది వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు అలాగే మే పన్నెండవ తేదీన ప్రధానమంత్రిగా పదవి స్వీకారం చేసిన వ్యక్తి రణీల్ విక్రమసింగే వారికి కూడా వ్యతిరేకంగా బోలెడన్ని శక్తులు పనిచేస్తున్నాయి కాబట్టి ఈరోజు మే పదహారు రెండు వేల ఇరవై రెండు ఈ ప్రస్తుతానికి ఉన్న పేర్లు ఈ రెండు అయితే భవిష్యత్తులో వీరు మారచ్చు ఒకవేళ మారితే కనుక మనం అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేసుకోవాలి ఎందుకంటే ఒకవేళ పరీక్షలో కనుక శ్రీలంక అధ్యక్షుడు ఎవరు అన్నప్పుడు మీ ఎగ్జామినేషన్ టైంకు ఎవరుంటే వారి పేరు రాయాలి అలాగే ప్రధానమంత్రి ఎవరు ఆ టైంలో ఎవరుంటే ఆ పేరు మనం కరెక్ట్గా రాయాలి అందుకని మనం ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్స్ రెగ్యులర్గా చదువుతూ అప్డేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం ఇక ప్రస్తుత ప్రధానమంత్రి రన్నీల్ విక్రమసింఘే విషయానికి వచ్చేటప్పటికీ ఆయనే ఇప్పటి వరకు అంటే గతంలో ఐదు సార్లు ప్రధానమంత్రి పదవి చేపట్టారు ఇది ఆరవసారి కానీ ఎప్పుడు కూడా గతంలో ఐదు సార్లు ఎప్పుడు కూడా పూర్తి పదవీ కాలం వారు నిర్వహించిన దాఖలాలు లేవు ఇక వారి పార్టీ విషయానికి వస్తే రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో రనీల్ విక్రమసింగే పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది అప్పుడు రాజపక్స వారికి చెందిన పార్టీ రెండు బై మూడు మెజారిటీతో గెలిచింది అయితే ప్రస్తుతం గనక శ్రీలంక పార్లమెంటు చూస్తే రనీల్ విక్రమసింఘే పార్టీ నుంచి వారు ఒక్కరే పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు కానీ రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో ఆయన కూడా ఓడిపోయారు కాకపోతే శ్రీలంక రాజ్యాంగ ప్రకారంగా ఖచ్చితంగా కొన్ని పార్టీలు అనేవి పార్లమెంట్లో ఉండాలి అంటే ఎన్నికలు అయిన తర్వాత ఒకవేళ ఏదైనా పార్టీకి సరైన ప్రాతినిధ్యం లభించకపోతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరినైనా పార్లమెంటుకు నామినేట్ చేసుకోవచ్చును అంటే ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి పడిన ఓట్లను అనుసరించి ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చును ఆ విధంగా ఆ పార్టీ వారు రనీల్ విక్రమసింగేని నామినేట్ చేస్తే వారు పార్లమెంటు సభ్యుడు అవ్వడం జరిగింది ఇక ప్రస్తుతం వారు ప్రధాన మంత్రి కాకపోతే ఇక రాష్ట్రపతి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ఏ క్షణంలోనైనా రాష్ట్రపతిని తొలగించే అవకాశం ఉంది ఒకవేళ రాష్ట్రపతిని కనుక తొలగిస్తే కొత్త రాష్ట్రపతి వచ్చిన పక్షంలో కొత్త రాష్ట్రపతి ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి రనీల్ విక్రమసింగేని రాజీనామా చేయమని అడగవచ్చును లేదా అతన్ని తొలగించే అవకాశం కూడా ఉంది ఇన్ని డెవలప్మెంట్స్ రోజు రోజుకు జరుగుతున్నాయి కాబట్టి శ్రీలంకలో జరుగుతున్న పరిస్థితిని మనం నిశ్చితంగా గమనించవలసిన అవసరం ఉంది ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకొని తీరవలేను థ్యాంక్ యూ సో మచ్ ఐ నెక్స్ట్ సెషన్